अंदर की नमस्कार अल्लूरी सीतारामराजु 120वें जयंती उत्सव जरुपुकोवडं तेलुगु जातिके काकुंडा देशानिके गर्व कारणं अल्लूरी सीतारामराजु 1897 जूलै 4वा तारीख जन्मिंचडं आयन पेरिगिनंता कूडा मोगल्ल ग्रामंलो पेरगडं आयन वेंकटरामराजु सूर्यनारायणम्म पुण्य दंपतुलकु पुट्टडं आयन जीवितांतं पोराटंलो मुंदुकु पोयारु चिन्न वयसुलोने ब्रह्मांडमैन पोराटं चेसि ब्रिटिश वाळ्ळ गुंडेल्लो रैळ्ळु परिगेत्तिच्चारु एक्कडैते एजेंसी एरिया उंदो गिरिजनुलंदर्नी समीकरिंचि ब्रिटिश वारिकि व्यतिरेकंगा वारु चेसे आगडालकु व्यतिरेकंगा आयन पोराडारु एक्कडिकक्कड पोलीस स्टेशन्नि मुट्टडिच्चि आयुधालनि स्वाधीनं चेसुकोनि सायुध पोराटंतो मुंदुकु सागारु आ रोजुल्लोने मनं चूस्ते आयन चेसे पोराटान्नि तट्टुकोलेक ब्रिटिश वाळ्ळु एट्टि परिस्थितुलैना सरे ईन्नि बंधिंचालि ईन्नि चंपालनि उद्देशंतो 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఆయన విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పోరాటాన్ని చేస్తూ ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసుకొని ముందుకు వెయ్యారు ఆయన 27 సంవత్సరాల వయసులోనే ఆ రోజు బ్రిటిష్ వారు ఆయన చంపేయడం జరిగింది అయితే ఆయన చేసిన పోరాటం మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది దీనికి తగిన గుర్తింపు రాలేదు జాతీయ స్థాయిలో కూడా అనుకున్నంత గుర్తింపు రాలేదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 125వ జయంతి ఉత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయించడం చాలా గర్వించదగ్గ విషయం మనందరం కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి స్వయంగా 4వ తారీఖున మన రాష్ట్రానికి వచ్చి ఈ మహనీయుడు చేసిన త్యాగాన్ని గుర్తించడం నివాళులర్పించడం ఇది సముచితమైన నిర్ణయం దీన్ని పార్టీ పరంగా వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నాను అదే సమయంలో పార్లమెంట్ లో ఈ విగ్రహం పెట్టాలని ఒకప్పుడు అక్కడ ఉండే స్పీకర్ కూడా నిర్ణయించారు ఆ విగ్రహం కూడా పార్లమెంట్ లో పెట్టి తద్వారా ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాల్సినగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అదే సమయంలో ప్రజలందరిని ఒకటే కోరుతున్నాను రేపు జూలై 4వ తారీఖున 125వ జయంతి ఉత్సవ సందర్భంగా ప్రజలందరూ ఘనమైన నివాళులర్పించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోజు ఆజాదిక అమృత్ మహోత్సవంలో ప్రారంభించారో ఈ మహోత్సవం ద్వారా స్వాతంత్ర వీరుల్ని ఎవరైతే పోరాటం చేశారో వారందర్నీ గుర్తించుకుందాం వారి పోరాట పటిమ వల్ల త్యాగాల వల్ల ఈ రోజు మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం అలాంటి వీరుల్ని మరొకసారి మన స్మరణకు తెచ్చుకొని వాళ్ళకి నివాళులు అర్పించి ఈ దేశ అభివృద్ధికి మనందరం కూడా ముందుకు పోవాల్సినగా మరొకసారి కోరుకుంటూ ఇలాంటి అవకాశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజానీకంతా కూడా పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు